D7 న్యూస్ కి నమస్కారం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గొట్లమిట్ట గ్రామంలో శ్రీ వరసిద్ధి లింగేశ్వర దేవస్థాన భూమి పూజ మహోత్సవంలో బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రితో కలిసి సినీ నటుడు తనికెళ్ల భరణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణిని చూడడానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తాగితే పోయాడు అన్నారు. మన స్వస్వరూపము గాలే తెలియక మధ్యలో ఏవేవో చాలా పెట్టుకొని మనం అడుగులు ముందరకేసుకొని వెళ్తూ ఉన్నాం. నుంచి వచ్చాం తండ్రి తిన్న అన్నంలోకి. ఎక్కడి నుంచి వచ్చాం? ప్రకృతిలోంచి, వృక్షాలలోంచి, ఔషధుల్లోంచి వచ్చాం. ఈ ఔషధులు వృక్షాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలోంచి వచ్చినాయి. అంటే అంతకుముందు భూమిలో ఉన్నాం. ఇట్లా అనుగ్రహించింది పరమేశ్వరుడు, దీన్ని వాడుకోండి. ఎందుకు కట్టాలయ్యా శివాలయాన్ని అంటే, శివుడు మన మధ్య నిద్రలో ఉన్నాడు ప్రస్తుతం. కన్ను మూసాడు అంటే కన్ను తెరిస్తే డేంజర్ అని మూసాడు. కాబట్టి మూడు కళ్ళు మూసి హాయిగా పడుకున్నాడు. ఇప్పుడు అనంతమైన ఈ విశ్వంలోంచి వచ్చే శక్తిని ఎక్కడ ప్రిజర్వ్ చేయాలి అని మునులు ఋషులు ఆలోచించి ఏ మెటల్ బాగుంటుంది, ఫైనల్గా రాయి అయితే బెటరు. ఆ రాయి కూడా నల్ల రాయి అయితే ఇంకా బెటరు. అది కూడా సర్క్యులర్గా ఉండే ఆటం లాంటి రాయి అయితే బెటరు అన్న ఉద్దేశంతో శివలింగ స్థాపన చేశాడు. ఈ శివలింగం ఎనర్జీ ఎక్కువై బ్లాస్ట్ అవ్వకుండా నిరంతర అభిషేకం. ఇది ఒక సైంటిఫిక్ కోణం దీనికి అనమాట. అలాగా ఆ పరమేశ్వరుడి వాళ్ళ పునరుద్ధవం, లింగోద్భవం ప్రతి శివరాత్రికి అర్ధరాత్రి వచ్చినట్టు మీ ఊరికి ఒక పరమార్థుతమైన అదృష్టం కోసం ఇలా వచ్చేసాడు. ఖచ్చితంగా సంతోష్ కుమార్ శాస్త్రి గారు, బంగారయ్య శర్మ గారు చెప్పినట్టు ఒక అద్భుతం ఆరంభం కాబోతోంది మీ ఊళ్ళో. ఖచ్చితంగా మీ అందరూ ఆ పడుకున్న శివుని చూస్తే ఆ పడుకున్న జనరల్గా. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.